సాయుధ బలగాల్లో సైనిక నియమకల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ పథకంపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త ఆందోళన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఈ పథకంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం సమీక్ష చేపట్టారు. తన నివాసంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సైనిక విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే కూడా ఈ భేటీలో పాల్గొనాల్సి ఉండగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో లేరని తెలిసింది. ఆయన స్థానంలో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బిఎస్ రాజు సమావేశంలో పాల్గొన్నారు. అగ్నిపథ్ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనపై ఈ భేటీలో రాజ్నాథ్ చర్చించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉద్రిక్తతను తగ్గించేలా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం నేడు మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు హోంశాఖ నేడు ప్రకటించింది. అంతేగాక ఈ రెండు బలగాల్లో చేరటానికి కావలసిన గరిష్ట వయోపరిమితిలోనూ అగ్నివీరులకు సడలింపు కల్పించింది. సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్పై నిరసన తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమని అన్నారు. మొన్న దేశ కిసాన్లు రైతులు నేడు జవాన్లను రోడ్డెక్కించినటువంటి ఘనత పాపం ఇవాళ మోడీ సర్కార్ది. అగ్నిపథ్ అనేటువంటి పథకం ఒక అనాలోచితమైనటువంటి చర్య. ఇది దేశ భద్రత కోసం ఒక షార్ట్ టర్మ్ కోర్సు లాగా ప్రవేశపెట్టడం అనేటువంటిది వింత సాంప్రదాయం. 46,000 మందిని 90 రోజులలో 30,000 జీతానికి తీసుకోవడం అంటే అది కూడా రెండే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు 10వ తరగతితో వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు 12 సర్టిఫికేట్ ఇస్తామని మాట్లాడుతున్నారు. ఎంత అనాలోచితమైనటువంటిది. అప్రెంటిషిప్ అయింది దేశరక్షణ. దేశరక్షణ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మిలిటరీ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలను ఎగ్గొట్టడానికి కొత్తగా నియామకం చేసుకుంటే రెగ్యులర్ జీతాలు ఇవ్వడం అనేటువంటిది ఒక భారంగా భావించడం, రెండవది పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటి భారంగా భావించడం, ఈ రెండింటిని ఎగ్గొట్టడానికి తీసుకొచ్చినటువంటి ఒక చిత్ర విచిత్రమైనటువంటి పథకం ఈ అగ్నిపథ్ అనేటువంటిది. అందుకే దేశవ్యాప్తంగా యువత అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆందోళన పథం పట్టడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ముమ్మాడికి కేంద్రం యొక్క పాపం. మొన్న నల్ల చట్టాలతోన రైతాంగం యొక్క ఉసురు పోసుకున్నారు, దేశానికి క్షమాపణ చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు దేశంలో ఉండేటువంటి యువతకు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. జిఎస్టీతో రాష్ట్రాల యొక్క ఆదాయానికి గండి కొట్టినారు. అదేవిధంగా ఎన్ఆర్జిఎస్ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవహారం చేస్తామని రైతాంగాన్ని మోసం చేసినారు. దాంతోపాటు స్వామినాథన్ కమిషన్ రిపోర్టులను ఆమోదించి రైతులకు 2022 నాటికి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆ రకంగా మోసం చేసినారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి కూడా ఎసరు పెట్టి అడ్డికి పావు షేర్ లెక్కన అమ్మేసి జాతి సంపాదన అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పినారు. నిరుద్యోగత శాతం అనేటువంటిది 7.83కు మోడీ కాలంలో పెరగడం అనేటువంటిది ఇది అధమ స్థానానికి ఒక సూచిక. అదేవిధంగా ఆకలి సూచికలో భారతదేశాన్ని 101వ స్థానంలో నిలిపినటువంటి ఘనత ఇవాళ మోడీ సర్కారుకు దక్కింది. మోడీ గారి పాలన అంతా కూడా, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన అంతా కూడా మోసపూరితమైనటువంటిది. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా బురిడి కొట్టించేటువంటిది. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలకు అన్నింటికి కూడా మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలన్నింటికి కూడా పరిహారం ఇవ్వాలి. వాళ్ళన్ని కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఘటనకు కూడా కేంద్రమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్ని విధాలు ఆలోచించి చర్చించి తీసుకోవాల్సిన అగ్నిపథ్ సర్వీస్ ను కేంద్రం హడావిడిగా తీసుకొచ్చిందన్నారు. సైనికులను 4 ఏళ్లు ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. సైన్యంలో చేరికలను కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉండే యువత తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన దురదృష్టకర సంఘటనలు
మీడియా మిత్రులు కళ్ళారా చూసి ఈ అంశాన్ని పాత్రికే మిత్రులకు తెలియజేయడానికి పెద్ద లంజన్ కుమార్ యాదవ్ గారు సంపత్ కుమార్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు అదే విధంగా మా సోదరిమణి పి జనార్దన్ రెడ్డి గారి కూతురు శ్రీమతి విజయారెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్ అదే విధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ దేశం సమైక్యత కోసం సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి స్వతంత్రాన్ని తేవడమే కాదు దేశంలో వివిధ సందర్భాలలో ఉద్వేగాలు పెరిగిపోతే వాటిని శాంతియుతంగా సామరస్యపూర్వకంగా చర్చించి దేశ ప్రజలకు భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి భారత ప్రభుత్వం ఈ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తుందని నమ్మకం కలిగించి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను అర్పించారు గాంధీ కుటుంబం ముఖ్యంగా ఈ దేశం బాగుండాలి వ్యక్తులుగా ఒకవేళ మేము చనిపోయినా ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం చివరి రక్తపట్టు వరకు ఈ దేశానికి దారబోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ దేశంలో పరిపాలనమైన పారదర్శకత పాటించడమే కాకుండా ప్రజాస్వామ్యయుతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలను చాలా బాధాకరమైన పరిస్థితులను అసలు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి చెప్తే అర్థమవుతుందో మాకైతే అర్థమవుతలేదు ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశానికి రెండు కళ్ళు అని చెప్పి జై జవాన్ జై కిసాన్ అని ప్రపంచ దేశాలకు తెలియజెప్పి ఈ దేశం యొక్క బలం ఈ దేశం యొక్క బలగం జవాన్ అండ్ కిసాన్ అని చెప్పి చెప్పడం జరిగింది రైతులు ఈ దేశానికి వెన్నెముకైతే సైనికులు హార్నిసలు ఈ దేశానికి కంచేసి కాపాడే పోరాట యోధులు ఈ దేశం సమగ్రంగా సమైక్యతతో అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే రైతులు సైనికులు కలిసికట్టుగా మూకుమ్మడిగా ఈ దేశ అభివృద్ధిలో రెండు కళ్ళలాగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది అందుకే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకురావడం ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిల్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రైతుల గురించి సైనికుల గురించి ఒక గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ పార్టీ ముక్తి భారత్ అని బీజేపీ కాంగ్రెస్ మీదనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకున్నాం కానీ మేము ఇచ్చిన నినాదంలో ఉన్న అత్యంత కీలకమైన పాత్ర పోషించిన రైతుల మీద సైనికుల మీద కక్ష కట్టింది విద్వేషపూరితమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఈరోజు గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడం ద్వారా రైతుల నడ్డి విరిసి రైతు అనేవాడు ఆత్మగౌరవంతో బ్రతకడానికి వీల్లేదు రైతు అనేవాడు అదానీ అంబానీ అమెజాన్ల కింద కట్టు బానిసలుగా బ్రతకాలి భూమిని నమ్ముకున్న దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మళ్ళీ శాశ్వతంగా అదానీ అంబానీ మోచేతి నీళ్లు తాగి బ్రతకాలి అని చెప్పి మళ్ళీ మధ్య యుగాల వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసింది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చర్చించిన తర్వాత చేయాల్సిన చట్టాలను చట్టాలు చేసి తర్వాత చర్చిస్తా అంటుడు ఈ పరిస్థితులను ప్రజాస్వామ్య ప్లాట్ఫామ్స్ మీద చర్చించడానికి అవకాశం ఇవ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు ధర్నాలు నిరసనలు రాస్తా రోకోలు బంధులు పాటించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడమే కాకుండా ఢిల్లీ సరిహద్దుల్లో
ఎండకి ఎండి వానకు తడిసి చలికి వణుకుతూ 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి శాశ్వతంగా రైతులను బానిసలుగా కట్టుబానిసలుగా చేసి అదానీ అంబానీ అమెజాన్లకు అప్పచెప్పడానికి పోతే దాని మీద యుద్ధమే ప్రకటించారు రైతులు. రైతుల మీద కక్షాపూరితమైన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి దెబ్బతీయాలని చూసిన మోడీని మెడలు వంచి ఏ ప్రభుత్వం అయితే విర్రవీగి దేశంలో ఉండే రైతుల అభ్యున్నతి కోసం మేము చట్టాలు చేసినామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఈ దేశంలో ఉండే రైతులు విశ్రమించలేదు. వందలాది మంది ప్రాణాలు ఫణంగా పెట్టైనా సరే నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పాలని రైతుల పోరాటంతో ఈ జాతికి దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా క్షమాపణలు చెప్పి చట్టాలను ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు దేశానికి తలవంపులు తీసుకొచ్చిండు. ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డ నరేంద్ర మోడీ నడ్డి విరిచిండ్రు ఈ దేశంలో రైతులు. ఇక ఇవాళ జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా మీడియా మిత్రులకు కూడా సూచనప్రాయంగా కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. ఈ దేశం యొక్క రక్షణ శత్రు దేశాలు కాలు దువ్వుతున్నాయి. ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనా ఆక్రమించుకోవడానికి కమ్ముకొస్తూ యుద్ధ మేఘాలను సృష్టించి ఈ మధ్యకాలనే మన సైనికుల మీద దాడి చేస్తే సంతోష్ బాబు అని మన బిడ్డ ఒక సైన్యాధికారి ప్రాణాలు త్యాగం చేసి నిలువరించే ప్రయత్నం చేసి ఈ దేశం యొక్క భద్రతను కాపాడేది మనం ప్రశాంతంగా ఈరోజు మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నామంటే ఈ దేశం యువకులు సైన్యంలో చేరి ఈ దేశాన్ని అహర్నిశలు కంటికి రెప్పలా కను మూయకుండా కాపాడుతూ సియాచిన్ ప్రాంతంలో -40 డిగ్రీలు -50 డిగ్రీలు చలిలో వణుకుతూ కాశ్మీర్లో ఎత్తైన ప్రాంతంలో అదేవిధంగా చైనా సరిహద్దుల్లో ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ దేశాన్ని పహారగాస్తురు కాబట్టి ఈరోజు మనం అందరం ప్రశాంతంగా మన ఇళ్లల్లో నిద్రపోగలుగుతున్నాం, మన కుటుంబాలతో మనము గడపగలుగుతున్నాం సమయాన్ని. అట్లాంటి సైనికులకు సంబంధించిన సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం సైన్యంలో జరగాల్సిన నియామకాల మీద దుందుడుకు చర్యలకు పాల్పడి అర్థంపర్థం లేని చర్చలు లేని నియంతృత్వ పోకడలతోటి 4 గోడల మధ్య నరేంద్ర మోడీ గారికి ఎవరు సలహాలు ఇచ్చిందో దీన్ని ఎందుకు దేశ యువకుల మీద ముఖ్యంగా సైన్యం యొక్క నియామకాల మీద దీన్ని ప్రయోగించాలనుకుంటుండో నాకైతే అర్థం కాలే. అగ్నిపథ్ పథకం అంటే ఈరోజు సైన్యంలో చేరే యువకులు 4 సంవత్సరాలు సైన్యంలో చేరిన తర్వాత ఇక ప్రభుత్వంతో కానీ ఉద్యోగంతో కానీ దేంతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా అనుబంధం లేకుండా వాళ్ళని బయటకు పంపించే కార్యక్రమము గత 2-3 ఏళ్ళ నుంచి కోవిడ్ నుంచి దేహ దారుఢ్య పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలకు గత 2 ఏళ్ళ నుంచి దేశవ్యాప్తంగా యువకులు ప్రిపేర్ అవుతున్నారు. యువకులు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో పిడుగుపాటు చర్యగా ఈ అగ్నిపథ్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినరు. వాస్తవంగా ఇంత పెద్ద విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు పార్లమెంట్లో చర్చించాలి, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి, సంబంధిత పౌరులతోటి దేశవ్యాప్తంగా ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి. సైన్యంలో చేరమని ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారో అదే విధమైన జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన తీసుకురావాలనుకుంటున్న నూతన నియామక చట్టాలను యువకులకు వివరించాల్సిన అవసరం ఉంది. కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాలేజీలలో కూడా డిబేట్ యూనివర్సిటీలలో కూడా చర్చలకు పెట్టి వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించి పార్లమెంటులో చర్చించి ఒక పకడ్బందీ నిర్ణయం పకడ్బందీ చట్టం చేసిన ఉంటే ఈరోజు దేశంలో ఈ ఉద్వేగమైన పరిస్థితులు ఉద్విగ్నమైన పరిస్థితులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు రాకపోయేటి.
నిన్నటికి నిన్న సికింద్రాబాద్లో జరిగిన సంఘటన యువకులల్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేక విధమైన ఆలోచన ప్రభుత్వం యువకుల యొక్క సహనానికి పరీక్ష పెట్టినట్టుగా వ్యవహరించడం ఏ మాత్రం చర్చించకుండా మా ఇష్ట రాజ్యాంగ చట్టాలను చేస్తాం మీరు తలవెంచుకొని జీ హుజూర్ అన్నట్టుగా మీరు ఉండాలని చేస్తున్న చర్యలను ఆ చర్యలకు ప్రతిఫలంగానే దేశవ్యాప్తంగా జరిగిన నిన్న సికింద్రాబాద్ సంఘటన జరిగింది కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం మేము మహాత్మా గాంధీ వారసులం దేశ స్వాతంత్రాన్ని శాంతియుత పోరాటాల ద్వారా సాధించిన వాళ్ళం కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు హింసకు మద్దతు ఇవ్వదు ఏ నిరసనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారులకు సూచన చేస్తూనే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు ప్రజలు శాంతియుతంగా నిరసన వెలిపినప్పుడు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆలోచన ప్రభుత్వం చర్చల ద్వారా తెలుసుకోవాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని పరిపాలనలో ఒక మంచి చర్యలకు దారి తీయాలి కానీ ప్రభుత్వం వాళ్ళని చేతగాని వాళ్ళుగా వాళ్ళు ఏం చేసినా లెక్కలేనితనంగా చేసే వాళ్ళని అవమానించే విధంగా లేకపోతే చేసే వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడం తోటి అసహనానికి ప్రభుత్వం కారణమైంది ఈరోజు ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా చర్చిస్తాం పరిష్కరిస్తాం ఇంకొక 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్లో చర్చ పెట్టడం ద్వారా ఇది ఏ రకంగా దేశానికి మంచిదో వివరించే అవకాశం ప్రధానమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉండే హడావిడిగా ఈ పథకాన్ని తెచ్చి నెత్తి మీద రుద్ది ఇవాళ యువకుల చావుల కారణమే ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువకుడు చనిపోయాడు ఆ యువకుడి యొక్క ఆదర్శం దేశ సైన్యంలో పనిచేసి దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచన వాళ్ళ సోదరుడు ప్రయత్నం చేసిండు ప్రమాదం వల్ల అతను సైన్యంలో చేరలేకపోయిండు వాళ్ళ సోదరిమణి చేసింది ఇవాళ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తుంది తను కూడా భారత సైన్యంలో పనిచేయాలనుకొని ప్రయత్నం చేసిండు రెండేళ్ల నుంచి కోచింగ్ సెంటర్లకు పోయి దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యి రాత పరీక్షలు రాసే సమయంలో ఇలాంటి తలాతోకలేని నిర్ణయాల వల్ల విధానపరమైన ప్రకటనల వల్ల గందరగోళానికి గురయ్యి వేలాది మంది నిన్న నిరసన తెలపడానికి వచ్చింది వాళ్ళని శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళను పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు లాఠీఛార్జీ చేయడంతో అక్కడ గందరగోళమైన పరిస్థితులు వచ్చి అసలు ఏం జరుగుతుందో ఎవరెవరి మీద దాడి చేస్తారో ఏం జరుగుతుందో తెలియని క్షణికావేశంలో అక్కడ హింస జరిగింది ఆస్తులు ధ్వంసం చేసిండ్రు ఇది మంచిది కాదు కానీ సంయమనం పాటించాల్సిన పోలీసులు సంయమనం పాటించకుండా కాల్పులు జరపడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ యువకులు బలైనారు కొంతమందికి తీవ్రమైన గాయాలైనవి దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైన చర్య ఈ చర్యలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ బాధితులతో మాట్లాడాల్సింది వదిలేసి ఢిల్లీలో పోయి అమిత్ షాతో కూర్చొని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు ఇప్పుడు తీర్క దొరికింది వాళ్లకు ఈ ట్విట్టర్ లేదో పెట్టిండు దీని మీద ఆయన మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళిద్దరు కలిసి యువకుల యొక్క భావోద్వేగాలను స్వార్థ రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా గుర్తు చేశారు. అదే తరహాలో సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరుసగా 8 నుంచి భాజపా ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ విలువలను అవమానపరిచింది. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోక తప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాల్సిందే అని రాహుల్ ట్వీట్ చేశారు. అగ్నిపథ్లో చేరుతున్న వారిని అగ్నివీరులని వ్యవహరిస్తున్నట్లుగా యువతకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన రాహుల్ ఆయన్ను వ్యంగ్యంగా మాఫీ వీర్ అని సంబోధించారు. మాఫీ అంటే హిందీలో క్షమాపణ అని అర్థం.
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు తెరాస రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండవచ్చని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. కేవలం వాళ్ళ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు నిధులు నియమకల పేరు మీద తెచ్చినంత తెలంగాణలో ఈ రోజు నీళ్లు గాని నిధులు గాని నియమకల గాని ఏవీ లేకుండానే తెలంగాణను పూర్తిగా అప్పులపాలు చేసినటువంటి ఈ కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక్కడ పూర్తిగా విఫలమయ్యి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ఈడ నేను ఎట్లా గెలవలేను ఈ రోజు దీనికి ఒక ప్రత్యామ్నాయంగా దేశంలో ఇంకొక నేను జాతీయ పార్టీ పెడతా అంటేటువంటి ఒక ఎందుకంటే ఎప్పుడు డైవర్ట్ చేయాలి ఆయనకి ఎప్పుడు కూడా విషయాలను పక్కదారి పట్టించేది గొప్ప వెన్నతో పెట్టినటువంటి విద్య ఈడ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిండు ప్రజలు ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము టీఆర్ఎస్ ఓటు వేయమని ఈరోజు ప్రజలు తెగేసి చెప్తా ఉన్నాను గ్రామాలలో మా దగ్గర రాని ఈసారి చూపిస్తాం టీఆర్ఎస్ వాళ్ళకంటేటువంటి మాట చెప్తున్నాం ఈరోజు ప్రజల్లో ఆయన ఎన్ని సర్వేలు చేయించుకున్నా అన్ని సర్వేల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి అయినటువంటి సర్వేలను చూసి జాతీయ పార్టీ పెడుతున్నటువంటి ఒక పీకే అంట పీకే ఆయన ఒక పీకేని తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ తన మీద తన నమ్మకం పోయింది ఈ పీకేనట పశ్చిమ బెంగాల్లో పోయి అక్కడ ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండట పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టించిండట మన కార్యకర్తలను కొట్టే దగ్గర నుంచి అనేక విధ్వంసాలు సృష్టించి ఆడ లేనిపోని సెంటిమెంట్ క్రియేట్ చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకున్నారట మరి నాలుగు స్థానాల నుంచి 70 పైగా స్థానాలకు ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుపు సాధించినట్లే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి స్ట్రాటజీ పీకే చేస్తున్నాడు ఇక్కడ కూడా సెంటిమెంట్ ఎందుకంటే కేసీఆర్ కు సెంటిమెంట్ తో ఆడుకోవడం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా తెలంగాణ ప్రజల్ని ఆ సెంటిమెంట్ తోనే ఆ సెంటిమెంట్ పదంతోనే తెలంగాణ ఉద్యమంలో అందరూ కలిసి నడిచడం చేసినటువంటి వ్యక్తి ఇంకా నన్ను నమ్ముతారు ఇంకా నేను ఏ మోసాలు చేయడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉందంటే భావిస్తున్నాడు కేసీఆర్ గారు మళ్ళీ ఒక సెంటిమెంట్ పెట్టుకోను లేకుంటే ఇట్లా విధ్వంసాలు సృష్టించో ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలకే ఈరోజు పీకే సలహాలతో ముందుకు పోతున్నాడు మన వాళ్ళు ఎక్కడ ఎక్కడ మంత్రులు పోయినా ఎక్కడ మంత్రులు పోయినా ముందే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి ఇళ్లలోంచి బయటికి రాకుండా చేయాలి మన వాళ్ళు ఎదురుపోతే అడ్డగోలుగా కొట్టాలి వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాలి ఈ రకమైనటువంటి అరాచకాన్ని రాష్ట్రంలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనంట దేశంలోనట పాపం 70 ఏళ్ల నుంచి ప్రజలకట ఏం జరగలేదంట అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరిగింది తెలంగాణ